ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోండి వినాయకుడిని విఘ్నాధిపతి అంటారు అందుకే ఏ కార్యం తలపెట్టినా మొదటి పూజ ఆ గణనాథుడికే అంతేకాదు చాలామంది ఇంటి బయట కూడా గణపతి విగ్రహాల్ని ప్రతిష్ఠించుకుంటారు అయితే గణేషుడికి వినాయక చవితి సమయంలో తొమ్మిది రోజుల పాటు ప్రతిష్ఠించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు వచ్చే ఎన్నో సమస్యలకు కూడా గణపతి పూజతో పరిష్కారం దొరుకుతుంది చాలామందికి చాలా దోషాలు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి సూర్యదోష నివారణకు ఎర్ర చందనంతో చేసిన గణపతిని పూజించాలట చంద్రదోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి అలా చేస్తే ఆ దోషం తొలగిపోతుందట చాలామంది అమ్మాయిలు అబ్బాయిలకు కుజదోషం ఉంటుంది దీనివల్ల వాళ్ళ వివాహాలకు కూడా ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుందట అలాగే బుధదోష నివారణకు మురకత గణపతిని ప్రార్థించాలి గురుదోష నివారణకు పసుపు చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి శుక్రదోష నివారణకు స్ఫటిక గణపతిని ఆరాధించాలి ఇక మనకు పట్టి పీడించే శని దోషం సైతం నివారించాలంటే నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలట రాహుగ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది కేతుగ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి ఇలా మనల్ని వెంటాడుతున్న అనేక దోషాలకు గణపతిని వివిధ రూపాల్లో ఆరాధించి వాటిని తొలగించుకోవచ్చట దోషాలతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా బొజ్జ గణపయ్యను ప్రార్థించడంతో తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగడానికి ఎర్ర చందనంతో చేసిన గణపతిని పూజించాలి అప్పుల బాధలు తొలగిపోవడానికి పగడపు గణపతిని పూజించాలి మానసిక ప్రశాంతత కొరకు పాలరాయితో చేసిన గణపతిని పూజించాలి అన్ని సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి సుఖశాంతుల కొరకు స్పటిక గణపతిని ఆరాధించాలి తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా జరిగేందుకు తొలి పూజ చేసేది వినాయకుడికే అలాగే దక్షిణాయనంలో మనం జరుపుకునే పండుగలలో మొదటిది వినాయక చవితి ఇక ఆ తర్వాత ప్రతి నెలలోనూ ఏదో ఒక పండుగ మనల్ని పలకరిస్తుంది సంతో దోషాన్ని కలిగిస్తుంది దేవతలలో విఘ్నాధిపతి లంబోదరుడు గణపతి సిద్ధి బుద్ధి ప్రదాత వినాయకుడికి పూజ చేయడం వినాయక చవితి పండుగల వల్లే వ్యక్తిగతంగా ప్రశాంతత చేకూరడమే కాకుండా ఐకమత్యం పెరిగి సమాజానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను లైక్ చేయని సబ్స్క్రైబ్ చేయండి